పాకిస్తాన్ జునాగఢ్ ని తన మ్యాప్ లో, ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ తనదని చెప్తా ఉండేది, ఎప్పుడైతే భారత్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంతో పాటుగా ఆక్సాయ్ చిన్ భారత్ లోనే భాగమైనటువంటి మ్యాప్ రిలీజ్ చేసేటప్పటికి చైనాకి కోపం వచ్చేసింది, పాకిస్తాన్ కి కోపం వచ్చేసింది. చైనా నేపాల్ అడ్డం పెట్టి నాటకాలు ఆడుతుంది, పాకిస్తాన్ అడ్డం పెట్టి కూడా నాటకాలు ఆడుతుంది. తను కబ్జా చేసినటువంటి ప్రాంతం ఒకప్పుడు 62లో యుద్ధం సమయంలో దాన్ని బలవంతంగా రాయించుకున్నటువంటిది, అయితే దాన్ని అంగీకరించలేదు భారత పార్లమెంట్. ఆ విషయాన్ని మరుగున పరిచేసి నాటకం ఆడుతుంది. సరే, దాన్ని మనం ఇంతవరకు తిరిగి తీసుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి పోనీ అది అనుకుందాం. పాకిస్తాన్ వచ్చేటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆనాడు రాజా హరిసింగ్ రాసిచ్చినటువంటి ప్రాంతం. అయితే ఇక్కడ జునాగఢ్ ఎందుకు పెట్టింది అంటే, ఇక్కడే విచిత్రమైనటువంటి ప్రాంతం. 1948 తర్వాత నుంచి కూడా ఈ ప్రాంతం భారత్ దగ్గరే ఉంది. అక్కడ హిందువులకు పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం, సోమనాథ ఆలయం కూడా అక్కడే ఉంది. జునాగఢ్ మానావదర్ ఈ రెండు మాయేనని పాకిస్తాన్ మొదటి నుంచి చెప్తా ఉంటది. అయితే మ్యాప్లో పెట్టడం ఇప్పుడే జరిగింది. అసలు విషయం ఏంటంటే, ఈ జునాగఢ్ రాజు దాన్ని పాకిస్తాన్ లో విలీనం చేశాడని భారత్ బలప్రయోగంతో ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది అన్నటువంటిది వాళ్ళ ఆరోపణ. దీనికి కారణం ఏం చెప్తారంటే, వాళ్ళ జాతీయ భద్రతా విభాగం లేటెస్ట్ గా చెప్పినటువంటి అంశం, జునాగఢ్ ఎప్పుడు పాకిస్తాన్ లో భాగంగానే ఉంది, వాస్తవానికి ఆ దేశపు రాజు మొన్నటిదాకా కూడా కరాచీలోనే ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం, జునాగఢ్ ని తమ దేశంలో భాగంగా చూపించినంత మాత్రానైతే సాధ్యం కాదు, అది పాకిస్తాన్కి రాసిచ్చానంటూ స్వయంగా చెప్పినటువంటి వ్యవహారము, రాజుగారు రాసి ఇచ్చినటువంటి కాగితం కూడా మా దగ్గరనే ఉంది, పాకిస్తాన్ తో విలీనం అవుతానంటూ ఆనాడు అహ్మద్ జలీల్ సూఫీ అక్కడ చట్టపరమైనటువంటి పత్రాలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నది. ఏది వాళ్ళకే ఉన్నాయన్నటువంటి, జునాగఢ్ నవాబు పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీతో కలిసి ఆనాడు వీళ్ళిద్దరూ కూడా అహ్మద్ బిలాల్ సూఫీ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టారు. అయితే భారతదేశం జునాగఢ్ ని చట్టవిరుద్ధంగా ఆక్రమించిన తర్వాత జునాగఢ్ నవాబు తన కుటుంబంతో సహా కరాచీ వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆయన జునాగఢ్ నవాబు అనే పదవిలోనే కొనసాగుతున్నారు. జునాగఢ్కి ఒక ప్రధానమంత్రి లేదా సీనియర్ మంత్రి పదవిని ఒకదాన్ని అప్పట్లో ఏర్పాటు చేశారనేటువంటిది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. నవాబు కుటుంబం ఇప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం నుండి రాజభరణం పొందుతోంది, అతని హోదా పాకిస్తాన్ లోని జునాగఢ్ జిల్లాకి ఉంది అన్నటువంటి పాయింట్ ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. అంతర్జాతీయ చట్టంలో కూడా జునాగఢ్ ఇప్పటికీ వివాదమే ఉంది. వాస్తవంగా అయితే దీన్ని ఎవరు కూడా పట్టించుకోనటువంటిదే, కరెక్టే. ఇది ఓకే అనుకుందాం, జునాగఢ్ అక్కడ చెప్పింది అనేటువంటిది. అదే సందర్భంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు, ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక బ్రిటిష్ వాళ్ళు చెప్పింది ఏంటి, కేవలం సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల వాళ్ళు మాత్రమే, సరిహద్దుల్లో ఉన్నటువంటి రాజులు జమీందారులు మాత్రమే అటుండాలో ఇటుండాలో తెలుసుకోమని. ఇక్కడ అందుకనే నిజాం నవాబు మీద యుద్ధానికి భారత ప్రభుత్వం సిద్ధమైనప్పుడు బ్రిటిష్ ఆపలేదు. అప్పటికింకా బ్రిటిష్ తరఫున ప్రతినిధే కదా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటిది, అంటే 47 నుంచి 50 దాకా మనకి ప్రధానమంత్రి మనవాళ్ళు ఉన్నారు కూడా, బ్రిటిష్ కనుసన్నల్లో నడిచింది. 50 జనవరి 26 తర్వాత కదా మనం పూర్తిగా గణతంత్ర రాజ్యం కింద ప్రకటించుకుంది. ఎందుకు వదిలేసిందంటే, అది భారతదేశానికి మధ్యలో హైదరాబాద్ నుంచి గొడవ ఏంటి, అట్లాగే అక్కడైనా గుజరాత్ లో ఉన్నటువంటి అవతల పార్టీ యువతల పార్టీ భారత్ లో అంటే మధ్యలో ఉన్నటువంటి జునాగఢ్ ప్రాంతానికి సంబంధించిన మాది అంటే కనుక రేపు పొద్దున ఇష్యూ అవుతుంది, అది తలనొప్పి అవుతుంది కాబట్టి అని బ్రిటిష్ వాడు కూడా దాన్ని అడ్డుకోలేదు. నవాబు మాత్రం అటు వెళ్ళిపోయాడు, తను రిలీజియస్ ఆస్పెక్ట్ లో అటు వెళ్ళిపోయాడు. వాళ్ళ ప్రజలందరినీ కూడా అటు తీసుకెళ్తానంటే కుదరదు కదా, అక్కడ ఆ కాన్సెప్ట్ ని మాత్రం పక్కన పెట్టేసి పోయి ఒకవేళ అదే నిజం అనుకుందాం, ఆ నవాబు కాన్సెప్ట్ నిజం అనుకుందాం, ఆయన రాసి ఇచ్చినట్టు జునాగఢ్ అటు తీసుకోవాలనుకున్నప్పుడు మరి రాజా హరిసింగ్ కాశ్మీర్ భారత్కి రాసి ఇచ్చినప్పుడు ఇక్కడికి ఒప్పుకోవాలి కదా, మరి ఎందుకు తీసుకోలేదు? అట్లాగే బెలూచిస్తాన్ ఇటు వస్తుంటే మధ్యలో ఎందుకు ఆక్రమించుకుంది, గిల్గిట్ బల్టిస్తాన్ ఎందుకు ఆక్రమించుకుంది? ఇదే అనమాట, ఆనాటి వ్యవహారాలు ఇప్పుడు వివాదం చేయడం ద్వారా డ్రామాలాటం అనేది పాకిస్తాన్కే చెల్లింది.